ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు కస్తూరి కార్తీక్ రెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు బీజేపీ కార్యకర్తలపై దాడిని ఖండించారు. బెంగాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడి చేయడంతో పాటు పలువురిని హత్య చేసిన తృణమూల కాంగ్రెస్ పార్టీ గుండాల వైఖరిని ముస్తాబాద్ బీజేపీ మండల శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు కస్తూరి కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ, జరిగిన ఎన్నికల్లో తృణమూల కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు అక్రమాలకు పాల్పడుతుంటే అడ్డుకున్న బీజేపీ నేతలను దాడి చేయడంతో పాటు అడ్డుకోపోయిన మహిళా నేతలు సైతం తీవ్రంగా హతమార్చారని ఆరోపించారు. ఈ సంఘటనలకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్లరపు సంతోష్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కరెండ్ల మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కొల్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ అన్న గారి పిలుపు మేరకు ఈరోజు మొన్న జరిగినటువంటి పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి కేంద్రంలో మేము నిరసన కార్యక్రమం చేపట్టి మా స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జై. మొన్న జరిగిన ఎలక్షన్లు ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్లో శాంతియుతంగా ఎలక్షన్లు జరిగితే అక్కడ కేవలం భాజపాకు మద్దతుగా పోతే మేము కూడా తిరిగి భౌతిక దాడులకు సిద్ధం. ఇక్కడైనా మీరు తృణమూల పార్టీ వాళ్ళైనా ఎవరైనా సరే బీజేపీ కార్యకర్తలను అందరినీ గౌరవించుకుని లేనకపోతే అవసరం అయితే దేశం మొత్తం కార్యకర్తలు వెస్ట్ బెంగాల్ పోయి మీ పైన దాడికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.